Hello friends, welcome back to my channel. Ella unnaru andru baunnara nen kuda chala chala baunnanandi. Ivalti video vachesi ikkada kanipistunnatundi ee beautiful umbrella cut frock ni easy ga ela cut cheskoni kuttali anedi okke video lo manam clear ga telusukundamu. Chala easy ga ardham ayyelaga mukhyanga kottaga nerchukune vaari kosam step by step mottham clear ga ee video lo explain chestanu. Skip cheyakunda chudandi. ఫస్ట్ బాడీ కోసం అయితే ఇక్కడ నేను విడిగా క్లాత్ తీసుకున్నానండి. సపరేట్గా ఒక 80 పాయింట్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. అలాగే బాటమ్ కోసం వచ్చేసరికి ఒక శారీ తీసుకున్నానండి. శారీలో మనకి క్లాత్ కూడా మిగులుతుంది అంబ్రెల్లా కట్ కాబట్టి. బాడీ కోసం లైనింగ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ బిట్ ఒకటి తీసుకున్నాను. లైనింగ్ బిట్ అంటాం కదా అది. శారీ కోసం అయితే 3 మీటర్స్ సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ కాకుండా సిల్క్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఒక 19 to 25 ఇయర్స్ వాళ్ళకి మీడియం సైజ్ వాళ్ళందరికీ సెట్ అవుతుంది ఈ మెజర్మెంట్స్. ఫస్ట్ అయితే మనం బాడీని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. ఈ బాడీ కోసం ఫస్ట్ ఈ క్లాత్ని జస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకున్నాము. ఇది 80 పాయింట్స్ క్లాత్ అండి. క్లాత్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి ఓపెన్ సైడ్, ఇది ఫోల్డింగ్ సైడ్. ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ కోసం కొంచెం క్లాత్ మిగులుతుందన్నమాట. ఇక్కడ ఫోల్డింగ్ మీద నేను ఒక 11 ఇంచెస్ లేదా 11.5 ఇంచెస్ ఉండేలాగా పెట్టుకుంటున్నాను. చూడండి, 11.5 ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి కింది వైపున ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి కాబట్టి క్రాస్ లేకుండా ఉండడం కోసం ఒక మార్క్ చేసుకుని నీట్గా క్రాస్ అంతా కూడా కట్ చేసేయండి. ఇది వచ్చేసి 38 సైజ్ వాళ్ళకి ఇక్కడ నేను చూపిస్తున్నాను. 40 సైజ్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది, కాకపోతే కొంచెం ఖర్చులకు పెంచుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రాక్ యొక్క లెంత్ మొత్తం వచ్చేసరికి 47 ఇంచెస్, 47 ఇంచులండి బాడీ టు బాటమ్ మొత్తం అన్నమాట. దీనిలో మనం బాడీ కోసం 14 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 14 ఇంచులు మనం కరెక్ట్గా పెట్టకూడదు కదా, మనకు రెడీ అయ్యేసరికి 14 రావాలి కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచు కలుపుకుని 15 ఇంచుల పొడవుని ఇలా క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు అంటే మన వైపు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బోట్ నెక్లు, పాడ్ నెక్లు అలా ఏమీ కాదు, నార్మల్ నెక్కే కాబట్టి నెక్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ కూడా కాదండి, 3/4 అంటారు కదా ఆ లెంత్లో వస్తుంది అన్నమాట. అలాగే షోల్డర్ కోసం 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే మోకాలి భాగం కన్నా కొంచెం కిందికి వస్తుంది అంతే. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. 6 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి, ఆర్మ్ డౌన్ లైన్. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 38 ఇంచులండి, 38 ఇంచెస్. ఈ 38 ఇంచులలో 4వ భాగం అంటే 9.5 ఇంచులు వస్తుంది, లేదా 38 ఇంచుల దగ్గరికి టేప్ని ఇట్లా ఫోల్డ్ 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 మడతల మీద టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు 38 ఇంచులలో కరెక్ట్గా 4వ భాగం వచ్చేస్తుంది. 9.5 ఇంచులు వచ్చింది. ఈ 9.5 ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ డాట్ని వేస్ట్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ 40 సైజ్ వాళ్ళకు కూడా సెట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, వేస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించేసుకుని 9 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచులు మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ షేప్ ఇవ్వడం కోసం 1.5 ఇంచులు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేసి ఒక ఆర్మ్ రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ మార్క్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను, 5.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ లాగా నేను చూపించిన విధంగా డ్రా చేసేయండి. ఇవన్నీ కూడా మామూలుగా కొంచెం కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళకి ఈ మార్కింగ్స్ అన్నీ ఈజీగానే అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ జస్ట్ ఇట్లా ఒక రౌండ్ షేప్ ఇస్తున్నానండి. ఇది నార్మల్ నెక్కే కాబట్టి, అంటే నేను మోడల్స్ ఏమీ పెట్టట్లేదు, జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ పెడుతున్నాను.
ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ కోసం ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ నెక్ కొంచెం డీప్గా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు 8 ఇంచెస్ పెడుతున్నాను. షార్ట్గా కావాలి అనుకుంటే 6 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ని కూడా జస్ట్ ఇట్లా ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఇందులోనే మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేసుకుందాము. అంటే ముందు డ్రా చేసుకున్న ఆర్మ్ రౌండ్ కన్నా ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి బ్యాక్ ఆర్మ్ రౌండ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి మాత్రమే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ ఆర్మ్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇలా సైడ్కి కట్ చేసేయాలి. ఇవి వచ్చేసి మనకి ఒకే కటింగ్ మీద 2 పీసెస్ వచ్చేసాయండి. ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చాయి కాబట్టి బ్యాక్ నెక్ డీప్ కట్ చేయడం కోసం ఒక పీస్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. అంటే ఇది కొంచెం నెక్ డీప్గా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయిపోతుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్కి లోత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ నెక్ రౌండ్ షేప్ డీప్ రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేస్తున్నాను. మనం ముందుగా క్లాత్ పైన మార్క్ చేసినప్పుడే మనకి ప్రింట్ పడిపోయి ఉంటుంది కాబట్టి ఆ మార్కింగ్ పైన కట్ చేశాను. అలాగే రెండవ పీస్కి వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ లోతు మార్క్ చేసాం కదా, అది కట్ చేశాను అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి ఈ క్లాత్లోనే మనకి హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఈ క్లాత్ అయితే ఇది జస్ట్ ఒక ఫోల్డింగ్ మీదే ఉంటుందండి, ఒక ఫోల్డింగ్. ఇప్పుడు దీనిని మనం హ్యాండ్స్ కోసం కాబట్టి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపు ఈ అడ్జ్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, క్రాసులు హెచ్చుతగ్గులు లేకుండా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 5 ఇంచులండి. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 6 ఇంచులు హ్యాండ్ పొడవు మార్క్ చేస్తున్నాను క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు. ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఈ 3 ఇంచుల మార్కింగ్ దగ్గర ఇలా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ చివరన హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 6 ఇంచులు, 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ డౌన్ మనము లైన్ స్కేల్తో డ్రా చేసుకున్న లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజు 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు 6 ఇంచుల మార్కింగ్ దగ్గర 1.5 ఇంచుల స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. హ్యాండ్ పొడవు 6 ఇంచులు పెట్టాను. హ్యాండ్ డౌన్ కోసం పొడవు మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు డౌన్ మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేశాను. హ్యాండ్ చివరి లూజు 6 ఇంచులు పెట్టాను. హ్యాండ్ యొక్క చంక లూజు 7.5 ఇంచులు పెట్టానండి. ఈ మార్కింగ్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకుని హ్యాండ్ యొక్క ఫోల్డింగ్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇలా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇది వచ్చేసి బాడీ కోసం తీసుకున్నటువంటి ఒరిజినల్ క్లాత్ అండి. జస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేశాను. ఇది వచ్చేసి నేను ఒక 80 పాయింట్స్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ని జస్ట్ ఒక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీనిని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఒక కటింగ్లో మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా 2 రావాలి కాబట్టి. ఇప్పుడు మనం ముందు కట్ చేసినటువంటి లైనింగ్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్, ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకి ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే లైనింగ్ క్లాత్ కన్నా నాకు ఒరిజినల్ క్లాత్ సైడ్ కొంచెం తగ్గింది కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ని నేను కొంచెం లోపలికి ఒక లేయర్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేశానన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే తగ్గుతుందో ఆ క్లాత్కి నేను వేస్ట్ పీస్ కటింగ్లో వచ్చినటువంటి పీస్ని జాయింట్ చేసుకుంటానన్నమాట. మనకి అవి ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా సైడ్ మనము ఫిట్టింగ్ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు ఆ స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఈ లేయర్ ఏదైతే తగ్గిందో దానికి నేను వేస్ట్ క్లాత్ జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ కన్నా చుట్టూ 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు దానిని బట్టి, ఇక్కడ నేనైతే కొంచెం హెచ్చుతగ్గులుగా వేశాను కదా సైడ్, మీరు ఈక్వల్గా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. చిన్నపిల్లలకైతే బాడీ కోసం 1.5 మీటర్ క్లాత్ సరిపోతుందండి. కొంచెం బాగా పర్సనాలిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే బాడీ కోసం 1 మీటర్ క్లాత్ పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ జాయింట్ చేయడానికి మనకి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కొంచెం క్లాత్ మిగులుతుంది కదా, అలా మిగిలినటువంటి క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట.
చూడండి క్లాత్ జస్ట్ ఇట్లా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, దీనిని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్నటువంటి హ్యాండ్ యొక్క లైనింగ్ పీసెస్ని ఈ క్లాత్ పైన ఇలా ప్లేస్ చేసుకుని ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. హ్యాండ్ యొక్క ఫోల్డింగ్, ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకి ఉండేలాగా చూసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు శారీ తోటి బాటమ్ని అంబ్రెల్లా కట్ ఎలా పెట్టి కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఫ్రాక్ కోసం నేను ఒక శారీ తీసుకున్నాను. శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది నేను ఒక పేపర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ పేపర్ మొత్తాన్ని మీరు శారీ అని అనుకోండి కొంచెం సేపు. ఇప్పుడు ఈ మొత్తం శారీని ఫస్ట్ మీరు సగానికి ఫోల్డ్ చేయండి. ఈ పేపర్ని కొంచెం సేపు శారీ అనుకోండి అంతే. ఇలా ఒక ఫోల్డ్ సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి. ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా ఒక ఫోల్డింగ్ రెండేమో ఓపెన్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి కోన్ షేప్ అంటే ట్రయాంగిల్ షేప్ రావడం కోసం ఈ ఫోల్డింగ్ సైడ్ని ఇట్లా ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక కోన్ షేప్ లాగా మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇది మొత్తం శారీ క్లాత్. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోండి. పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తానో క్లాత్ను కూడా అలానే ఫోల్డ్ చేయాలి. ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ సైడ్ని ఇటు ఓపెన్ సైడ్ ఉన్నాయి కదా, ఫోర్ ఎడ్జెస్ ఉంటాయి. ఈ ఎడ్జెస్ మీదకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ సైడ్ని ఈ ఓపెన్స్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, మీరు క్లాత్ కానీ శారీని కానీ సేమ్ ఇలానే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కావాల్సినప్పుడు ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కోన్ లాగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనము వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కింద వచ్చేసి గేర్ అంటే సర్క్యులర్ షేప్ వస్తుంది కదా, మొత్తం గేర్ని డ్రా చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట షేప్ మనకి. ఇక్కడ నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ క్లాత్ అంతా వీడియోలో చూపించడానికి అవ్వదు కాబట్టి నేను ఒక పేపర్ని ఒక శారీ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఫస్ట్ శారీని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత నేను చూపించిన విధంగా చేయండి. ఇలా టూ పీసెస్ వస్తాయండి మనకి, శారీ అయినా సరే హాఫ్ హాఫ్ ఇట్లా సర్కిల్ సైడ్ మనకి రెండు వైపులా కూడా జాయింట్ వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలాగా టూ పీసెస్గా వస్తాయి, ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి ఒకటి అన్నట్టు ఫుల్ సర్కిల్ వస్తుంది అన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఇంకొకసారి మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో క్లాత్ని కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేద్దాము. చూడండి, నేను క్లాత్ను కూడా శారీని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసి ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేశాను కదా. ఇప్పుడు ఈ క్లాత్ పైన ఇక్కడ ఈ పైవైపున ఏదైతే కోన్ లాగా ఉందో ఇక్కడ మనం వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. దానికోసం మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఈ బాడీ పార్ట్ తీసుకుని ఫస్ట్ మనం ఖర్చులతో పని లేకుండా ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచులు పెట్టుకున్నాం కదా, 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్లో సగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ని మనం 8 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఇక్కడ ఫస్ట్ 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాము, దానిని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే మొత్తం 8 ఫోల్డింగ్స్ అయ్యాయి కాబట్టి 9 ఇంచులలో సగం 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అంటే మీ వేస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అంటే బాడీని కట్ చేసుకున్న తర్వాత అన్నమాట, దానిలో సగం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా వేస్ట్ లూజ్ మార్కింగ్ని డ్రా చేసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఈ ఫ్రాక్ యొక్క లెంత్ బాడీ టు బాటమ్ వచ్చేసి 47 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా, 47 ఇంచులు అండి. 47 ఇంచులలో మనం ఆల్రెడీ బాడీ కోసం 14 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి మిగిలిన 33 ఇంచులని ఈ బాటమ్ యొక్క లెంత్ పొడవు మార్క్ చేసుకోవాలి. అంటే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ మనం పెట్టుకోవాలన్నమాట. అంటే 33 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలిపితే 34 ఇంచులు వస్తుంది కదా, ఈ 34 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. పైన నడుము వేస్ట్ లూజ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా 34 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇదే సైజు మీరు ఫ్లోర్ లెంత్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మీకు ఇదే ఫ్లోర్ లెంత్ కూడా అయిపోతుంది. లేదా మీరు షోల్డర్ టు కింద ఫ్లోర్ లెంత్ హైట్ ఎంత ఉందో చూసుకుని దానిని బట్టి అయినా మీరు కట్ చేసుకోవచ్చు. ఓకే, వేస్ట్ లూజ్ దగ్గర నుంచి నేను ఇక్కడ 34 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేశాను. ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ కాదండి, 3/4 అంటాం కదా, అంటే మోకాలు కన్నా కొంచెం కిందకు ఉంటుంది అంతే.
ఈ ఫ్రాక్ అంతా రెడీ అయ్యాక నేను మీకు చూపిస్తాను లెంత్ ఎంత వచ్చింది అనేది కూడా. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఒక సర్క్యులర్ షేప్లో డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత అంబ్రెల్లా కట్కి కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా మిగులుతుంది కదా, దాంతో మనం ఏమైనా చిన్న పిల్లలకి బేబీస్కి కూడా అంబ్రెల్లా కట్ చిన్న చిన్న ఫ్రాక్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట మిగిలిన క్లాత్ని. ఇలా వేస్ట్ కూడా కట్ చేశాను, వేస్ట్ లూజ్ కూడా. ఈ విధంగా మనకి ఈ కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూసాను. అలాగే ఇది వచ్చేసి 4 మీటర్స్ లైనింగ్ క్లాత్ అండి. నేను సారీ ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీకు 3 మీటర్స్ అని చెప్పాను, ఇది 4 మీటర్స్ లైనింగ్ క్లాత్. ఇది వచ్చేసి మనం ముందు పేపర్ని ఏ విధంగా అయితే మీకు ఫోల్డ్ చేయడం చూపించాను సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేశానండి. లైనింగ్ క్లాత్ని కూడా 4 మడతల మీద ఫోల్డ్ చేసి ఆ తర్వాత కోన్ షేప్లో ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ వేస్ట్ ఎంతైతే కట్ చేసుకున్నామో వేస్ట్ లూజ్ సేమ్ దీనిని వేస్ట్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా వేస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ పైన. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఒరిజినల్ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి 34 ఇంచులు పెట్టుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ వచ్చేసరికి ఒక 3 నుంచి 4 ఇంచుల వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ పొడవు అనేది తక్కువగా ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఒక 3 ఇంచెస్ తగ్గించేసి 30 ఇంచెస్ పెట్టుకుంటున్నాను వేస్ట్ లూజ్ దగ్గర నుంచి. చూడండి 30 ఇంచెస్ దగ్గరికి పెడుతున్నాను. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 34 ఇంచులు పెట్టాను, లైనింగ్ క్లాత్ వచ్చేసరికి 30 ఇంచులే పెట్టాను అన్నమాట, అంటే ఒక 4 ఇంచెస్ వరకు తగ్గించేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక లేయర్కి వచ్చేసి క్లాత్ కింది వైపు ఉన్న లేయర్స్ దగ్గర క్లాత్ సరిపోయింది, పై వైపున ఉన్న లేయర్స్కి క్లాత్ తగ్గింది కదా. దానిని మనం వేస్ట్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిగిలితే మనకి ఇంకా చిన్న చిన్న పీసెస్ అట్లా సైడ్ పీసెస్ మిగులుతాయి కదా, వాటిని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సైడ్ ఎక్కడైనా మిగిలిన క్లాత్ని ఈ తగ్గిన చోట జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలి. లైనింగ్ 4 మీటర్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రాక్ నీట్గా చూడడానికి కొంచెము బాగుంటుందండి, ఫ్లేర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇలాంటి పీసెస్ని మనం ఇట్లా దీనిపైన ప్లేస్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లాత్ వేస్ట్ పీస్ని పెట్టిన తర్వాత ఈ వేస్ట్ పైన లైనింగ్ పొడవు దగ్గర నుంచి 30 ఇంచుల దగ్గరికి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా. అంటే మనం జాయిన్ చేసుకునే పీస్ కూడా కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్కువగా మార్క్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా ఉన్నా మనం తర్వాత నీట్గా కట్ చేసేసుకోవచ్చు. క్లాత్ తగ్గినప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు వేస్ట్ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్లాత్ ఎక్కువగానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు దీనిని ఇలా జాయిన్ చేసుకుంటామన్నమాట. జాయిన్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులుగా క్లాత్ ఉంటే తర్వాత అయినా కట్ చేసేయచ్చు. ఓకే, లైనింగ్ క్లాత్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. పైన ఈ వేస్ట్ లూజ్ కూడా కట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బాడీ కట్ చేస్తున్నప్పుడు ఈ ఎడ్జెస్ వైపున మీకు చెప్పడం మర్చిపోయాను, ఒక 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకుని కొంచెం ఇట్లా కర్వ్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే సైడ్ వేలాడినట్టుగా లేకుండా చక్కగా బాడీకి ఫిట్గా పట్టినట్లుగా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బాడీ కట్ చేసుకున్నాము, అలాగే హ్యాండ్స్ కట్ చేసుకున్నాము, బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్, ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ కటింగ్. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఎలా కుట్టుకోవాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ మనం బాడీని స్టిచ్ చేసుకుందాము, బాటమ్ని తర్వాత స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా మీకు, బాడీ యొక్క లైనింగ్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఒక సైడ్ ఒక లేయర్ తగ్గిందని చెప్పేసి ఈ క్లాత్కి మనం వేస్ట్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. అంటే మీకు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే జాయిన్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఒక స్ట్రైట్గా ఉన్నటువంటి పీస్ని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేయకుండా మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఎప్పుడైనా సరే మనం జాయిన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేయాల్సి ఉంటుంది. ఇంతేనండి, జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకేమీ కట్ చేయాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే లైనింగ్ క్లాత్ని మనం అటాచ్ చేస్తాం కాబట్టి. అలాగే రెండవ పీస్కి కూడా జాయిన్ చేస్తున్నాను.
జాయిన్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్ కావాల్సినంత పీస్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన పని లేదండి, ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ జాయింట్స్ ఏమి మనకి కనిపించవు, సైడ్ మనకి స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా సైడ్ వేస్ట్ పీసులు జాయిన్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసము. ఒరిజినల్ సైడ్ పైవైపు ఉండేలాగా పెట్టుకుని రాంగ్ సైడ్ కింద వైపు ఉండేలాగా పెట్టుకోండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ తీసుకుని ఇలా ప్లేస్ చేసుకుని నెక్ని స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మీరు నెక్కి ఎలాంటి డిజైన్ చేయకపోతే ఇలా సింపుల్గా నెక్ స్టిచ్ చేసి కింది వైపుకి రివర్స్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పోట్లీ బటన్స్ని కొంచెం సింపుల్గా నెక్ డిజైన్ చేద్దామన్నట్టు నేను పోట్లీ బటన్స్ ముందుగానే తయారు చేసుకున్నానండి. వీటిని ఫస్ట్ మనం ఈ లైనింగ్ యొక్క నెక్కి ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా స్టిచ్ చేయగలము అనుకుంటే ఇలా పెట్టుకుని స్టిచ్ చేసేయచ్చు, లేదా మార్కింగ్ చేసుకుంటే మీకు అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఫస్ట్ పైన షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మీరు మార్క్ చేసుకోండి. అంటే ఇక్కడ నేను వచ్చేసి 1/3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఒక్కొక్క బటన్ అన్నమాట. మీరు కొంచెం దూరంగా అయినా పర్వాలేదు అనుకుంటే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్వార్టర్లెస్ 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా మార్కింగ్స్ ఒకే లెవెల్లో చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పోట్లీ బటన్స్ని కరెక్ట్గా మార్క్ మీద పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ కుట్టడానికి ఇక్కడ నేను నార్మల్ పాదం మీద చూపిస్తున్నాను. సింగిల్ పాదంతో కుట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. మీరు ఇట్లా కుట్టిన తర్వాత కొంచెం దూరం కుట్టు పడనివ్వండి. తర్వాత పోట్లీ బటన్ పెట్టేసి చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ అవుతుంది. కొంచెం దూరం మామూలుగా కుట్టేసేయండి. ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే పాదం పైకి తీసేసి ఈ బటన్ని పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం నెక్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను బటన్ పెట్టిన తర్వాత కొంచెం దూరం ప్లెయిన్గా కుట్టేసి ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చినప్పుడు పాదం పైకి తీసి మళ్ళీ పోట్లీ బటన్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నానన్నమాట. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు దీనిని ఇట్లా రాంగ్ సైడ్ వైపు చూసుకుంటే నెక్ కన్నా, అంటే లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉంది కదా, పోట్లీ బటన్స్ యొక్క వేస్టేజ్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసుకుందాం. ఈ ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకోండి, రాంగ్ సైడ్ కింద వైపుకు ఉండాలి. పోట్లీ బటన్స్ మనం స్టిచ్ చేసినవి కింది వైపు క్లాత్ వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ ఎప్పుడైనా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నార్మల్ ఫుట్ కన్నా కూడా సింగిల్ ఫుట్ అయితే నీట్గా వస్తుందండి. ఇక్కడ నాకు నార్మల్ ఫుట్తోటే నేను మీకు చూపిస్తున్నాను. నార్మల్ ఫుట్తో కనుక కుట్టినట్లయితే ఆ పోట్లీ బటన్స్ అనేటివి కొంచెం పొడవుగా కనిపిస్తాయి, అంతే, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా, మీకు సింగిల్ ఫుట్ అవైలబుల్గా ఉంటే సింగిల్ ఫుట్తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసేయాలి. ఇలా నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసి చిన్న చిన్నగా, అంటే జాగ్రత్తగా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టాలి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఈ విధంగా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇస్తేనే మనకి లైనింగ్ అనేది కింది వైపుకి నీట్గా ఫోల్డ్ అవుతుందండి. ఇప్పుడు లైనింగ్ని ఇలా కింది వైపుకి టర్న్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్, కింది వైపు లైనింగ్ పైకి కనిపించకుండా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఈ ఫ్రాక్ వచ్చేసి పెద్దవాళ్ళకు కూడా సెట్ అవుతుందండి, అంటే 40 సైజ్ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది అన్నమాట మెజర్మెంట్స్. ఇక్కడ నేను ఇదైతే చూపించింది 38 సైజ్ వాళ్ళకని చూపించాను, బట్ ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా 40 సైజ్ వాళ్ళకు కూడా సెట్ అవుతాయి, అంటే మీడియం సైజ్ వాళ్ళందరికీ సెట్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాము, అవసరం అనిపిస్తే రెండవ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని వైపుల క్లాత్ని నీట్గా సర్దుకుని ఈ లైనింగ్ని మనం ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసేయాలి. చూడండి, ఇక్కడైతే నేను జాయింట్ చేసేసాను. ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేస్తున్నాను. ఇలా వేస్టేజ్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగా బ్లౌజెస్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా, అలానే షోల్డర్స్కి స్ట్రైట్గా డాట్స్ కుట్టుకుంటే మనకి ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ తోటి ఇట్లా 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేస్తే సరిపోతుంది. రెండవ డాట్ కూడా సేమ్ ఇంతే. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా మీరు సేమ్ ఇలానే డాట్స్ని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, 4 ఇంచెస్.
ఇలా అన్నమాట ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పై వైపుకి పెట్టుకోండి తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ పెట్టేసుకుని అన్ని వైపులా నీట్గా సమానంగా ఉండేలాగా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం ఓన్లీ నెక్ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి అంటే నెక్ రౌండ్ మాత్రమే ఒక స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీరు డైరెక్ట్గా క్లాత్ పైన లైనింగ్ని పెట్టుకుట్టలేకపోతే పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేసి చిన్న చిన్నగా టక్స్లు ఇచ్చేసి లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా నీట్గా కింది వైపుకి ఫోల్డ్ చేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ ఈ స్టిచ్ అనేది నెక్కి చివరిగా వేసుకుంటేనే చూడడానికి బాగుంటుందండి కొంచెం దూరంగా అట్లా వేయకూడదు మనం క్లాత్ని ఎక్కడైతే లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేస్తున్నామో కరెక్ట్గా అదే ఫోల్డింగ్ మీద స్టిచ్ వస్తేనే చూడడానికి బాగుంటుంది ఇట్లా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నేను పోట్లీ బటన్స్ డిజైన్ చేశాను కదా ఫ్రంట్ పార్ట్కి మీరు ఫ్రంట్ బ్యాక్ కలిపి ఒక సన్నగా థ్రెడ్ పైపింగ్ చేసుకున్నా సరే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ సైడ్ అంతా కూడా నీట్గా లైనింగ్ని స్టిచ్ చేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే డాట్స్ కుట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే షోల్డర్కి స్ట్రైట్గా చూసుకుంటూ ఒక 4 ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ చేసేయండి చూడండి రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఒరిజినల్ చూసుకుని షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా షోల్డర్ వచ్చేసి షోల్డర్ జాయింట్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి నెక్ వైపు వచ్చేసి కొంచెం గట్టిగా రఫ్ చేసేయాలి ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా విడిగా తీసుకుని షోల్డర్ యొక్క జాయింట్ అంటే వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని ఇట్లా బ్యాక్ పార్ట్ వైపుకి ఈ వేస్ట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి షోల్డర్స్ అనేటివి ఫ్రంట్కి రాకుండా బాగుంటాయి అన్నమాట చూడడానికి ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ ముందుగానే జాయిన్ చేసేసానండి అంటే మామూలుగా మనం బ్లౌజెస్కి ఎలా వేస్తామో సేమ్ అలానే లైనింగ్ జాయిన్ చేశాను బట్ వీటికైతే నేను బటన్స్ వేయలేదు కావాలనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకుని రెండో హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకుని ఒక వైపున మాత్రమే లైట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోతుని మార్క్ చేశానన్నమాట బ్లౌజెస్కి ఎలా అయితే లోతు తీస్తామో సేమ్ అలానే లైట్గా లోతు కట్ చేసుకుని మనకి గుర్తుండడం కోసం ఒక కట్ పెట్టుకుంటే మనం ఇటువైపున లోతు కట్ చేసాము అని గుర్తుంటుంది ఓకేనా అలాగే లోతు కట్ చేసిన వైపు కూడా తప్పకుండా ఒక స్టిచ్ చేసేసుకోండి కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా సుంచులు రాకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్స్ని మనం ముందుగా కట్ చేసినటువంటి బాడీకి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా పెట్టేసి మనం మామూలుగా బ్లౌజెస్కి ఎలా అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే చేసేయండి ఇక్కడ నేను హ్యాండ్ జాయింట్ మీకు చూపించలేదు నేనైతే రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసేసాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాం ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ అండి కింది వైపున ఇక్కడ ఒక వేస్ట్ పీస్ మనం జాయింట్ చేసుకోవాలని చెప్పాను కదా ఆ పీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇవి వచ్చేసి మనకి ఒక 4 ఎడ్జెస్ ఉంటాయి అలాగే ఇట్లా ఫోల్డింగ్ 2 ఉంటాయి అన్నమాట ఫోల్డింగ్స్ ఉన్నవి ఇప్పుడు మనం ఇట్లా వేస్ట్ పీసెస్ వచ్చేసి ఒక 4 పీసెస్గా కట్ చేసుకున్నాం అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద లేదు కాబట్టి వేస్ట్ క్లాత్ కట్ చేసుకున్నాము మనం ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్కి ఈ పీస్ని జాయిన్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఈ 2 పీసులని తీసుకుని ఒకేలాగా పెట్టుకోవాలండి కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్ ఒకేలాగా పెట్టుకుని ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్న ఈ పీస్ని ఈ బాటమ్ పీస్కి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి 2 పీసెస్ ఉంటాయండి ఇవి విడిగా వచ్చేస్తాయి మనకి ఒక పీస్ని పక్కకు తీసేసి ఇప్పుడు ఈ పీస్కి మనం ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న వేస్ట్ క్లాత్ని జాయిన్ చేసేద్దాం ఇట్లా ఎక్కడైతే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో అక్కడ జాయింట్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేయండి ఇలానే మీరు రెండవ
బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్కి కూడా సేమ్ ఇలానే జాయిన్ చేయండి. నేను ఒకటే చూపిస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా పక్కకు తిప్పేసి ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. ఒరిజినల్ క్లాత్కి కూడా ఒకవేళ క్లాత్ సరిపోకపోనప్పుడైతే ఇలాగే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంబ్రెల్లా కట్కి ఆల్మోస్ట్ జాయింట్లే పడతాయండి లెంత్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు. ఈ విధంగా జాయిన్ చేసేసాను కదా. ఇప్పుడు ఇక్కడ మనం జాయిన్ చేసినటువంటి పీస్ ఉంది కదా, ఈ పీస్ని నీట్గా కట్ చేసేద్దాం. ఎక్స్ట్రాగా ఉన్నటువంటిది ఫస్ట్ ఇట్లా ఉంది కదా, దీనిని మళ్ళీ ఇటువైపున మనకి జాయింట్ పడలేదు, ఒకవైపున మాత్రమే ఫోల్డింగ్ సైడున జాయింట్ పడింది కాబట్టి మామూలుగా మనం ఇట్లా ఇంకొక ఫోల్డ్ చేద్దాము. ఎలా అయితే మనం మీరు కటింగ్ వీడియో చూడండి, కటింగ్ వీడియో చూస్తే ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నాను అలా జాయిన్ చేశాను అనేది అర్థమవుతుంది. ఇప్పుడు పైవైపున ఉన్నటువంటి క్లాత్ని బేస్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ పీస్ని కట్ చేసేయాలి. చూడండి, కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి నీట్గా ఒకే లెవెల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ జాయింట్ చేసిన జాయింట్ని అంటే రాంగ్ సైడ్ని కింది వైపుకు పెట్టుకోవాలి. జాయింట్లన్నీ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ ఈ నడుము ఏదైతే ఉందో వేస్ట్ ఇక్కడ మనం ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేయాలి. బాటమ్ యొక్క లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేయాలి, బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అన్నమాట. ఇవి రెండు జాయిన్ చేసేటప్పుడు మనం క్లాత్ని లాగకుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలండి. లాగితే ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత సాగిపోతుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు క్లాత్ని లాగకుండా అంటే సాగదీయకుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఒకవేళ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా లైనింగ్ యొక్క నడుము, ఒరిజినల్ క్లాత్ యొక్క నడుము రెండు జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బాడీ యొక్క నడుముకి ఈ బాటమ్ యొక్క నడుము సరిపోతున్నది లేని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ సరిపోకపోతే ఏం చేయాలి అనేది తెలియడం కోసం అన్నమాట. ముందు ఇట్లా చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి కొంచెం అంటే ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది బాటమ్ యొక్క నడుము లూజ్ అనేది. ఇట్లా కొన్నిసార్లు తేడాలు జరుగుతూ ఉంటాయి, అంటే క్లాత్ సాగడం అట్లా జరగచ్చు. దీనిని మీరు కవర్ చేయాలంటే ఇట్లా చిన్న చిన్నగా ప్లీట్స్ అన్న పెట్టుకోవచ్చు. ప్లీట్స్ ఎందుకులే బాగోవు అనిపించినప్పుడు ఈ నడుము అడ్జస్ట్ రెండింటిని ఇట్లా సమానంగా పట్టుకుని ఈ సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఏం చేయాలన్నా మనం ముందుగా చెక్ చేసుకుంటే ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. ఒకవేళ నడుము బాటమ్ యొక్క నడుములు తక్కువైనట్లయితే నడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ బాడీ వైపుకి పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా ఒక వీడియో 1-3 సార్లు చూసుకుని మీరే ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేసి మేడం ఇది ఎన్ని సైజుల వాళ్ళకి అంటే ఎన్ని ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది, నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలి ఇవన్నీ అడిగితే రిప్లై ఇచ్చేంత టైం అయితే ఉండట్లేదండి. అంటే 1-2 కామెంట్లు అయితే రిప్లై ఇవ్వచ్చు, ఎక్కువ కామెంట్స్ వస్తాయి మనకి. అంటే అన్నీ మనం ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్నిటికీ అన్ని వీడియోస్కి కూడా మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి రిప్లై ఇవ్వాలంటే కష్టమవుతుంది. తర్వాత రిప్లై ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఆ వీడియోలో మీకు డౌట్ అనేది రాకుండా నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బాటమ్ని ఎలా అయితే జాయింట్ చేసామో అలానే బ్యాక్ పార్ట్కి కూడా బాటమ్ని జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క లూజ్ 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని ఎక్స్ట్రాగా మనకి స్టిచ్చెస్ కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా కూడా మార్క్ చేసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ కొంచెం గట్టిగా రఫ్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ బాటమ్ యొక్క జాయింట్ ఇక్కడ కొంచెం ఒక 4-5 ఇంచెస్ కిందకి కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్లని పక్కకు పెట్టేసి అంటే 2 లేయర్స్ని కలిపి ఒరిజినల్ని లైనింగ్ని కలిపి ఎప్పటికీ స్టిచ్ చేసుకోకూడదు. లైనింగ్ క్లాత్లని పక్కకు పెట్టేసుకుని ఓన్లీ ఒరిజినల్ క్లాత్ని మాత్రమే 2 ఎడ్జెస్ని కలుపుకుంటూ సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా కింది వరకు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనం 2వ కుట్టు కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్లూజ్, ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు.
ఇలాగ నడుము జాయింట్ కిందకి కొంచెం దూరం ఒక 3 to 4 inches వరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇట్లా లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది చక్కగా వేసుకున్నప్పుడు లైనింగ్ పార్ట్కి లైనింగ్ ఉంటుంది, ఒరిజినల్ పార్ట్కి ఒరిజినల్ సపరేట్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అలాగే మనము ఇక్కడ నేనైతే కొత్త శారీ తోటి స్టిచ్ చేశాను, ఓల్డ్ శారీస్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్నీ కూడా రెండు వైపులా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక వైపునే చూపించాను, రెండో వైపు కూడా సేమ్ ఇలానే సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మనం బ్లౌజెస్ కుట్టినా డ్రెస్సెస్ కుట్టినా కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండేలాగే స్టిచ్ చేసుకుంటే ఎప్పుడైనా టైట్ అయినప్పుడు విప్పుకోవచ్చు. ఫైనల్గా మన ఈ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.